అయిపోయిందన్న, డబ్బు కట్టడానికి కొంచెం టైం ఇవ్వండి. ఈ బుక్క నేను రాకముందు చెప్పాలా? నేను వచ్చానంటే నీ టైం అయిపోయినట్టు లెక్క. అన్న ప్లీజ్ అన్న, ఇంకోసారి చరిదన్న, ప్లీజ్ అన్న. చెప్పు ఆ మూడిట్లో దేంతో చేస్తావు? చాయిస్ ఈజ్ యువర్స్. వద్దు చెప్పన్న, అన్న ప్లీజ్ అన్న. ఇదిగోండి అయ్యా. ఎంతమ్మా? 5 లక్షలు. వడ్డీ తెలియదమ్మా? లేవయ్యా. వడ్డీ లేదా? పర్వాలేదమ్మా, మీ ఆయన దగ్గర నేను వడ్డీ తీసుకుంటాను. తమ్ముడు, తమ్ముడు దగ్గర వడ్డీ తీసుకో. తీసుకున్నారా వడ్డీ? తీసుకున్నా. తమ్ముడు రండి. 5 లక్షలు ఇచ్చేటప్పుడు వడ్డీ. తమ్ముడు ఫ్రెండ్ దగ్గర ఫార్మాలిటీస్ తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి. ఎన్ని కాల్సి అని తీసుకోండి. ఏంటిది తీసుకుని వాడు కదా, నాకే సంబంధం. డబ్బులు అడిగించి వేలు మీద నా తీసుకున్నారండి సార్. ప్రాణ స్నేహితుడు కదా తమ్ముడు, నీ ఫ్రెండ్ కి తమ్ముడు. రాజేశం, రాజేష్ అనే నేను. నా ఫ్రెండ్ అప్పు తీసుకున్నాడు, ఆ అప్పు వాడు తీర్చనిచో నేనే తీరుస్తానని, తీర్చలేని పట్ల నా ప్రాణ త్యాగంకైనా సిద్ధపడతానని చెప్పి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను అని నీ పేరు రాయించుకున్న ప్రామిసరీ నోటు తమ్ముడు. హ్యాపీగా వెళ్ళిరా. 1 మంత్ ఇంట్రెస్ట్ అన్నా, 2 నెలల తర్వాత కనిపిస్తాను అన్నా. ఓకేనా? సంతోషం. ఇంకా 2 నెలల టైం ఉండే. లేడీస్ అండ్ వర్క్ మ్యాన్స్, మీకు ఇవ్వాల్సిన అప్పు తీర్చేస్తున్నాం. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే జీవితంలో కథలు రాసుకోండి. ఇవన్నీ తీసుకో. ఏ ఇది నీకు, ఇదిగో ఇది మీ ఇద్దరికి. ఏ నువ్వు ఉండరా, ఇస్తున్నాం కదా, ఆడుకొని. ఇవన్నీ నువ్వు తీసుకో. ఏ మీ ఇద్దరికి రా. ఏ నువ్వు తీసుకో. ఏ మీ ఇద్దరు తీసుకోండి రా. ఏ నీకు కూడా, ఇదిగో నీకు రెండు రా. ఏ నువ్వు తీసుకో. ఏ కేలికతం దుకాణం బాద్. ఇంకెంత మిగిలిందిరా? ఇది మిగిలిందిరా. అయ్యి బాబు, అంతా చిల్లరిచ్చిన కదా. రేపటి నుంచి మన పరిస్థితి ఏంటో? ఇప్పుడు ఏమి లేవా మన దగ్గర? తీసుకోడి దగ్గర మళ్ళీ ఇస్తాం కదా. ఇప్పుడు ఇచ్చాం కదా, రేపు ఇస్తారా? మళ్ళీ నాకు అందమైన అమ్మాయిలు నచ్చరా? డబ్బున్న అమ్మాయిలు నచ్చుతారు బాబు. అమ్మాయి చాలా ఆస్తుందంట, పైగా నెలకు 1 లక్ష రూపాయలు సాలరీ. మన కొత్త ఇచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా కంపెనీకి హెచ్ఆర్ అవసరం చాలా ఉంది, అందుకే చాలా మందిని ఇంటర్వ్యూ చేసి ఫైనల్ గా నేను సెలెక్ట్ చేశాను. Thank you, sir. This is your appointment order. Thank you, sir. Okay. చెప్పు సార్. ఇక్కడ అన్ని ఒక్కడిని మేనేజ్ చేయలేకపోతున్నాను సార్. అర్జెంటుగా ఒక అసిస్టెంట్ మేనేజర్ కావాలి. అర్జెంటుగా అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎలాగయ్యా? ఏదో ఒకటి చదువుకుపో, తర్వాత చూద్దాంలే. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి నీ టు డైవర్ట్ చేయండి సార్. ఆ అమ్మాయి మన కంపెనీ హెచ్ఆర్ఏ. ఆ అమ్మాయి ఎలా కుదురుతుంది? కుదరదు. కుదరదా? కుదరదు. అర్రే, హేమను సెట్ చేయడానికి మంచి ఐడియా వచ్చింది. హేమ? ఏంటి ఐడియా? సారీ సార్, మర్చిపోయా. అన్నీ గుర్తు పెట్టుకుంటావు, ఇది మటు గుర్తుండదు. ఏమైంది సార్? మా కంపెనీకి హెచ్ఆర్ అవసరం లేదు ఇప్పుడు. సార్ హెచ్ఆర్ గా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. లెటర్స్ దేమ్మా, బోర్డు ప్రింట్ చేసుకోవచ్చు. మా కంపెనీలో అజయ్ అనే బ్రిలియంట్ సేల్స్ మేనేజర్ ఉన్నాడు, అతని దగ్గర అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తావా? ఓకే సార్.